నా వందనాలు. నా పేరు మార్థమ్మ. మాది కృష్ణా జిల్లా కనిగించుకోడు. ఆయన కృపను బట్టి దేవుడు నన్ను సజీవంగా ఉంచినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈటీవీ ద్వారాగా మా మనవడు రవికిరణ మరి సత్యం పంచుకోవాలి మా అమ్మ అన్నాడు. మరి దేవుడు చేసిన మేళ్ళు నేను పంచుకోవాలని అనుకుంటున్నా కాబట్టి దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించినందుకు ఆయన చేసిన మేళ్ళకి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి 73లో మా పాప పుట్టింది. పాప పుట్టినాడు ఏం చేసి చిన్నపిల్లప్పుడు నేను పక్కన వేసుకుని పండుకున్నా. మరి దేవుడు ఆత్మ, మరి ఆయన ఆత్మ, నా ఆత్మ పరలోక రాజ్యానికి వెళ్ళింది. వెళ్ళినప్పుడు ఏమైంది, మరి ప్రభువారు అయితే నన్ను చూడలేదు కానీ నేనైతే ప్రభు నువ్వు ఇచ్చిన ఒక బిడ్డను నల్లోకాలు పంపించాను ఏడిచిన. కానీ 4-5 గంటలు 6-6 గంటలు టైం పెట్టింది. ఆడ టైం పెట్టినప్పుడు దేవుడు ఒక దూతలు, ఇద్దరు దేవదూతలు వచ్చి అమ్మా ఇద్దరు ఒక బల్లం మీద కూర్చోబెట్టి నన్ను కింద పడేశారు. మరి దేవుడు అప్పుడే నా పేరు జీవగంధంలో రాసింది అనుకుంటాను నేను. మరి దాని తర్వాత 75లో మలేరియా టైఫాయిడ్ వచ్చి విపరీతమైన జ్వరం వచ్చి మరి అదే నిమ్మగా తయారయ్యి నిమ్మగా కొన్ని రోజులు అయిన తర్వాత మళ్ళీ టీవీగా మారిన తర్వాత మా మందులు వాడుకుంటా మళ్ళీ నాకు గర్భం వచ్చింది. వచ్చిన తర్వాత మా బాబు పుట్టాడు. బాబు పుట్టిన తర్వాత మరి ఆయన 76లో పుట్టిండు. తర్వాత కట్టనే మందుల మీద నెట్టుకుంటూ వచ్చిన తర్వాత టీవీగా మారి అది ఊపు తిత్తే పోయింది. మరి నూజివాడు వెళ్ళినప్పుడు ఆ బాగా విపరీతమైన దగ్గు జలుబు వస్తున్నప్పుడు మరి నూజివాడలో మరి ఆ డాక్టర్ కాడికి వెళ్ళినప్పుడు మరి అమ్మ ఒక మరి 8-9 నెలలు మందులు వాడినా. వాడినప్పుడు ఏమన్నారు డాక్టర్ గారు అంటే, అమ్మ నీ మందులు పనిచేయట్లేదు, మరి ఊపు తిత్తి పోయింది, మరి దాన్ని చేయించుకోవాలంటే గుంటూరు పోయి 10 వేలు తీసుకుని ఒక ఊపు తిత్తి తీసేస్తారు, ఒక దాన్ని మీద బతకొచ్చు పొందగలం అన్నాడు. అది దించుకోకపోతే 3 నెలల కడుపు ఎక్కువ బతుకున్నాడు. దేవా మరి నేను చనిపోతానేమో సచ్చే భయం వేసి ఏడ్చేదాన్ని. ఏడుస్తున్నప్పుడు మా పక్కన వాళ్ళ తోటిగా సహోదరు కావంటే ఆ వంకాడి పెంతుకోసం వస్తున్నారు. పాస్టర్ గారు వచ్చేవాళ్ళు. వాళ్ళు ఇట్లా నా పరిస్థితి ఎట్లానంటే దేవుడు గొప్పవాడు మరి అమ్మ దేవుడు నీ తప్పకుండా స్వస్థపడుతు నువ్వు ఎక్కడికి వెళ్ళే పని లేదు, నువ్వు ప్రార్థన చేయనివాళ్ళు, నువ్వు ప్రార్థన చేయమంటే ఈ పాపాలను ఒప్పుకున్నప్పుడు దేవుడు నీకు క్షమించు, నీకు స్వస్థపడుతున్నారు. నేను ఏం చేశాను, నేను ఒప్పుకున్నప్పుడు అన్ని చిన్న చిన్నవన్నీ దేవుడు చూపించాడు. నేను ఒప్పుకున్నప్పుడు దేవుడు నన్ను క్షమించి నన్ను రక్షించి కాపాడి అప్పటి నుంచి ఇప్పుడు 40 ఏళ్ళైన నా ఊపిరితిత్తులు లేకపోయి నన్ను బతికిస్తున్నందుకు దేవుడికి లెక్కలేని వందనాలు, స్తుతులు. నేను పరలోక దర్శనం బొద్రపడి 9 గంటలకు వండుకున్నాను. సాయంత్రం 6 గంటల దాకా నాకు మెలకు రాలేదు. ప్రభువారి దగ్గరే ఒక్కడే అనుకున్న ప్రభువా నన్ను నరలోకాన్ని పంపించను అని అడిగినప్పుడు, మరి అడుగుతున్నప్పుడు ఒక ఆమె అయితే ప్రభువా అమ్మాయి చాలా చెప్పేదిగా పంపించరాదన్నప్పుడు కుడిపక్క నుంచి ఇద్దరు దేవదత్తలాగా వచ్చి నన్ను కింద పడేశారు. అప్పుడు కూడా నాకు శరీరం ఆత్మ పడలేదు కాబట్టి అక్కడ నాకు ఏదో ఒక రకంగా నాకు ఆలోచన నాకు అసలు నా శరీరంలో రాలేదు ఆత్మ. మా పక్క మా పిల్లోడిని పిలుస్తుంటప్పుడు మెలకు వచ్చి లేచాను. ఖచ్చితంగా 6 అయింది. మరి దేవుడు నన్ను ఆ దర్శనం ద్వారాగా దేవుడు నన్ను ప్రేమించి బతికించి ఈరోజు నా పిల్లలే అలా దగ్గరపోతారు అనుకున్నాను. వాళ్ళకి తల్లి లేకుండా పోతానేమో ఏడ్చేదాన్ని. మరి ఆయన కృపను బట్టి ఆయన దయను బట్టి నన్ను ఇంత మట్టికి సజీవంగా ఉంచినందుకు దేవుడికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఇంకా అయితే మరి మా పాపే చిన్నపిల్లప్పుడే మరి ఆమె వచ్చినప్పుడు దేవుడు నన్ను దర్శించి మరి ఆమె యువకాల బిడ్డలు పిల్లలు చూడనేమనుకుని పిల్లలు అనాది లేకపోతారు అనుకున్నా. కానీ మరి వాళ్ళ వివాహాలు చేసి వాళ్ళ సంతానాన్ని కూడా దేవుడు బయలుపరి చూపించినందుకు వందనాలు, స్తోత్రాలు. మరి ఆ కుమారుడే మరి ఈరోజు యూట్యూబ్లో చూపిస్తున్నాడు మరి రవికిరణ. మరి తను కూడా దేవుళ్ళు ఎదుగుతున్నందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. మరి ఈ బిడ్డను గురించి కూడా మీరు అందరూ ప్రార్థన చేయండి. ఇంకా చేవలు ఎదిగేటట్టుగా దేవుడు ఆశీర్వదించేటట్టుగా దేవుడికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆమేన్.